వైద్యనాథన్. బయట ప్రపంచంలో చాలామందికి ఈయన పేరు తెలియదు, కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఈయన గురించి తెలియని వారు ఉన్నారు. ఈయన ప్రస్తుతం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. ఆ పదవిలోకి రాకముందు ఏం చేశారు, ఎలాంటి రిస్కులు తీసుకున్నారు, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ ఎలా అయ్యారు, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వైద్యనాథన్ చెన్నైలో జన్మించారు. ఈయన స్కూలింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఆయనకి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రాలో అడ్మిషన్ వచ్చింది. అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రైన్ టికెట్స్కి మనీ లేకపోతే వాళ్ళ మ్యాథ్స్ టీచర్ మిస్టర్ సైని ఆయనకి హెల్ప్ చేశారు. ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాక బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో 6 వీక్స్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు వైద్యనాథన్. వైద్యనాథన్ మొట్టమొదటిగా సిటీ బ్యాంకులో కన్జ్యూమర్ బ్యాంకింగ్ విభాగంలో 1990వ సంవత్సరంలో జాయిన్ అయి 2000 సంవత్సరం వరకు అక్కడ పనిచేయడం జరిగింది. 2000 సంవత్సరంలో అప్పటి ICICI లిమిటెడ్ ప్రాజెక్ట్ లెండింగ్ నుండి రిటైల్ లెండింగ్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్న తరుణంలో వైద్యనాథన్ ఆ ప్రాజెక్టుకి హెడ్గా ICICIలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఆయనకు తన టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశాన్ని 100% వినియోగించుకుని కంపెనీని డొమెస్టిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుండి యూనివర్సల్ బ్యాంకుగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషించాడు. అదే సంవత్సరంలో ఆయన్ను ICICI పర్సనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కి ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 32 సంవత్సరాలు. ICICI PFS లిమిటెడ్ రిటైల్ లెండింగ్ బిజినెస్ కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ. తర్వాత 2002వ సంవత్సరంలో ICICI లిమిటెడ్ మరియు ICICI PFS లిమిటెడ్లను ICICI బ్యాంకులో విలీనం చేశారు. ఆ విలీనం తర్వాత వైద్యనాథన్ని కంబైన్డ్ ఎంటిటీ అయినటువంటి ICICI బ్యాంక్ లిమిటెడ్లో రిటైల్ లెండింగ్ మరియు రిటైల్ బ్యాంకింగ్కి హెడ్గా నియమించారు. వైద్యనాథన్ ఒక మామూలు ఇంజనీరింగ్ స్టూడెంట్. అతనికి ఉన్నది కేవలం 12 సంవత్సరాల అనుభవం. ఆ అనుభవానికి తన కష్టాన్ని జోడించాడు, తన వ్యూహాలకు బదన పెట్టాడు. అంతే, ఇంచుమించు 7 సంవత్సరాలు ICICI బ్యాంకుకి పోటీ అనేది లేకుండా పరుగులు పెట్టించాడు. అప్పటి వరకు మెట్రో సిటీస్, మేజర్ సిటీస్కి మాత్రమే పరిమితమైన ప్రైవేట్ బ్యాంకింగ్ సర్వీసెస్ని 800 పట్టణాలకు విస్తరించి 1400 బ్రాంచ్లు ఏర్పాటు చేసి 25 మిలియన్ కస్టమర్ బేస్ని క్రియేట్ చేశారు వైద్యనాథన్. వైద్యనాథన్ వ్యూహాలను, బిజినెస్ని ముందుకు తీసుకెళ్లిన తీరును గుర్తించిన మేనేజ్మెంట్ అతన్ని ICICI బ్యాంక్ లిమిటెడ్ బోర్డులోకి తీసుకొని 2006వ సంవత్సరంలో అతన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. ఇది కంపెనీలో 3వ అతిపెద్ద పొజిషన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యేసరికి అతని వయసు కేవలం 38 సంవత్సరాలు. ICICI బ్యాంకుకి ఈడీగా ఉంటూ ఇంకా సబ్సిడరీ కంపెనీస్ అయిన ICICI ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎండి అండ్ సిఇఓగా, ICICI హోమ్ ఫైనాన్స్కి చైర్మన్గా, ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి డైరెక్టర్గా ఆయన సేవలు అందించారు. అంతేకాకుండా బయట కంపెనీస్ అయినటువంటి క్రెడిట్ బ్యూరో సిబిల్కు అండ్ సిడ్బీస్ క్రెడిట్ ఏజెన్సీ అయినటువంటి SMERA లకు కూడా డైరెక్టర్గా ఆయన సేవలు అందించారు. దాదాపుగా 10 సంవత్సరాలు ICICI గ్రూప్కి సేవలు అందించిన వైద్యనాథన్ ఒకసారి ఆఫీస్ పని మీద ముంబై నుండి హైదరాబాద్కి ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ అండ్ MD అయిన కిషోర్ బియానీ వైద్యనాథన్కు ఒక ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే 2007వ సంవత్సరంలో కిషోర్ బియానీ స్థాపించిన ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే NBFCకి వైద్యనాథన్ని MDగా రమ్మని ఆఫర్ చేశారు. అయితే శాలరీతో పాటు కంపెనీలో 10% వాటా కూడా ఇస్తాను అనటంతో వైద్యనాథన్ ఆఫర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అది భారతదేశంలో క్లిష్టమైన ఆర్థిక సంక్షోభ సమయం. ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ కూడా కష్టాల్లో చిక్కుకుంది. అంతకుముందు 600 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1200 కోట్లకు పడిపోయింది. గ్రూప్ కంపెనీ అయినటువంటి ఫ్యూచర్ రిటైల్ కూడా అప్పుల్లో కూరుకుపోవడంతో కిషోర్ బియానీ వైద్యనాథన్కి ఈ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ ఇవ్వడానికి మరో కారణం వైద్యనాథన్ మీద ఆయనకున్న నమ్మకం. 2-3 మీటింగ్స్ తర్వాత కిషోర్ బియానీ ఆఫర్ని యాక్సెప్ట్ చేశారు వైద్యనాథన్. ఆయన తీసుకున్న నిర్ణయం మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది. ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ICICI బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి కేవలం 3 సంవత్సరాల క్రితం స్థాపించిన NBFCకి MD అండ్ CEOగా వెళ్ళడం నిజంగా సాహసమే. ICICI బ్యాంక్లో ఆయనకి మంచి శాలరీ ఉండేది. ఇంకా ఏదో ఒకరోజు ICICI బ్యాంక్కి ఆయన చైర్మన్ అండ్ MD అయ్యే అవకాశం పుష్కలంగా ఉండి కూడా ఆ నిర్ణయం తీసుకున్నారంటే అది సాహసం కాక ఇంకేంటి. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫండ్స్ సమకూర్చడం పెద్ద ఛాలెంజ్. ఆ ఫండ్స్ బ్యాంక్స్లో అయితే పెద్దగా వెతుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ NBFCస్లో అలా కాదు. ప్రతిరోజు ఒక సవాలే. అప్పటికే ICICI రిటైల్ లోన్ బుక్ 1.5 లక్షల కోట్లుగా ఉంది. ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ రిటైల్ లోన్ బుక్ కేవలం 94 కోట్లు మాత్రమే. ఈ రెండు కంపెనీలకు ఇంత వ్యత్యాసం ఉన్నా కానీ
వైద్యనాథన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఆయన ఎంటర్ప్రెన్యూర్గా మారడం, ఇంకా రిటైల్ బ్యాంకును స్థాపించాలన్న తన ఆశయంను ఈ అవకాశం ద్వారా నెరవేర్చుకోవాలనే తపన ఆయన్ను ఈ ఆఫర్ వైపు ఆకర్షించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా సిహెచ్ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ, ఆల్రెడీ టీం కూడా ఉంది. కొత్త NBFCని స్థాపించడం కన్నా ఇలాంటి కంపెనీల్లో దొరికే సౌలభ్యం ఆయనకు బాగా తెలుసు. వైద్యనాథన్ FCHలో MDగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయనకు సవాళ్లు స్వాగతం పలికాయి. మొదటి సంవత్సరంలోనే కంపెనీ చైర్మన్ అయిన కిషోర్ బియానీ చేతులెత్తేశారు. తాను కంపెనీని అమ్మేద్దాం అనుకుంటున్నాను అని వైద్యనాథన్కు చెప్పారు. ఆ రోజు నుంచి ఇద్దరు ఇన్వెస్టర్స్ను వెతకడం స్టార్ట్ చేశారు. ఇక్కేమెట్టు దిగేమెట్టు అన్నట్లుగా ఇన్వెస్టర్స్ని కలవడం, మరో ప్రక్క బిజినెస్ మోడల్ మార్చుకుంటూ రిటైల్ లోన్స్ తప్ప మిగిలిన వెర్టికల్స్ని క్లోజ్ చేసుకుంటూ టీముని బిల్డ్ చేసుకుంటూ చాలా కష్టపడ్డారు వైద్యనాథన్. రోజుకి 4-5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. ఇంకా ఏ అవకాశం దొరికినా ఇన్వెస్టర్స్కి బిజినెస్ పిచ్ చేస్తూ ఉండేవారు వైద్యనాథన్. అలా జరుగుతున్న టైంలో ఒకరోజు ఢిల్లీ టు ముంబై ఫ్లైట్లో వైద్యనాథన్ పక్క సీట్లో ఉన్న వ్యక్తితో మాట కలిపారు. ఆ వ్యక్తి నరేంద్ర వాస్తవాల్. ఆయన వార్బర్గ్ పింకస్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్కి ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆ సంభాషణని అవకాశంగా మార్చుకున్న వైద్యనాథన్ ఫ్యూచర్ క్యాపిటల్ స్టోరీని ఆయనకు వివరించారు. తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నారు. వార్బర్గ్ పింకస్ MDతో మీటింగ్ ఏర్పాటు చేయించారు వాస్తవాలు. ఫైనల్గా ఫ్యూచర్ క్యాపిటల్ను టేక్ ఓవర్ చేయడానికి వార్బర్గ్ పింకస్ ఒప్పుకుంది. 2 సంవత్సరాల వైద్యనాథన్ గారి కష్టానికి ఫలితం దక్కింది. 810 కోట్ల రూపాయలు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వార్బర్గ్ పింకస్ అంగీకరించింది. డీల్ జరుగుతున్నప్పుడు వైద్యనాథన్కి ఎదురైన 2 సంఘటనలు చెప్తాను. వార్బర్గ్ పింకస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న తర్వాత వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం ఇండస్ట్రీ రిఫరెన్స్ చెక్ చేయాలి. ఆ రిఫరెన్స్ చెక్లో భాగంగా HDFC చైర్మన్ దీపక్ పరేఖ్కి కాల్ చేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అతను ICICI బ్యాంక్ని ఎలా నిర్మించాడో చూడండి, మీరు దేశంలో ఎవరికైనా సపోర్ట్గా నిలబడొచ్చు అంటే అది కేవలం వైద్యనాథన్ మాత్రమే అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు దీపక్ పరేఖ్. డీల్ అయిన తర్వాత ఒకసారి ICICI చైర్మన్ అయిన KB కామత్ గారిని కలిసి డీల్ గురించి చెప్పారు వైద్యనాథన్. అప్పుడు కామత్ గారు సీట్లో నుండి లేచి నిలబడి తన మెడలోని బ్లూ టైని తీసి వైద్యనాథన్కి ఇచ్చారు. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ రావడంతో మేనేజ్మెంట్ మారింది. వైద్యనాథన్ చైర్మన్ అండ్ MDగా నియమితులయ్యారు. కంపెనీ పేరు కూడా క్యాపిటల్ ఫస్ట్గా మారింది. ఇక వైద్యనాథన్ వెనక్కి తిరిగి చూడలేదు. తన వ్యూహాలకు పదన పెట్టారు, టీంని స్ట్రెంగ్తన్ చేశారు, కంపెనీ పాలసీస్ మార్చారు. అంతకుముందు ఉన్న 9 లొకేషన్స్ నుంచి బిజినెస్ని 220 లొకేషన్స్కి విస్తరించారు. 94 కోట్లుగా ఉన్న రిటైల్ బిజినెస్ పోర్ట్ఫోలియోను 30,000 కోట్లకు చేర్చారు. 5.28% ఉన్న NPAను 1.5%కి తగ్గించారు. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 900 కోట్ల నుండి 8,000 కోట్లకు పెరిగింది. కంపెనీకి IIIA రేటింగ్ తీసుకువచ్చారు. ఈ 6 సంవత్సరాల కాలంలో క్యాపిటల్ ఫస్ట్కి వైద్యనాథన్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. 2014లో గ్రేటెస్ట్ కార్పొరేట్ లీడర్స్ ఆఫ్ ఇండియా అవార్డు, 2016లో అవుట్ స్టాండింగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇన్ ఏసియా మరియు మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆఫ్ ఏసియా అవార్డ్స్, 2017లో ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2018లో గేమ్ చేంజర్స్ ఆఫ్ ఇండియా, మోస్ట్ ఇన్స్పిరేషనల్ మేనేజ్మెంట్ బయోవట్ ఇండియా, అవుట్ స్టాండింగ్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా మరియు CEO ఆఫ్ ద ఇయర్ లాంటి ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక రిటైల్ బ్యాంకును స్థాపించి అండర్ సర్వ్డ్ పీపుల్కి సేవలు అందించాలనేది వైద్యనాథన్ కోరిక. ఆ ఆశయ సాధన కోసం అన్నట్లుగా ఒకరోజు వైద్యనాథన్ గారికి రాజీవ్ లాల్ అనే వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. రాజీవ్ లాల్ IDFC బ్యాంకుకి చైర్మన్ అండ్ MD. ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటి అంటే, వైద్యనాథన్ రాజీవ్ లాల్లో చేతులు కలిపి క్యాపిటల్ ఫస్ట్ మరియు IDFC బ్యాంకులను మెర్జ్ చేస్తే క్యాపిటల్ ఫస్ట్లో ఉన్న మేనేజ్మెంట్ అండ్ కస్టమర్ బేస్ IDFCకి, IDFCకి ఉన్న బ్యాంకింగ్ లైసెన్స్ అండ్ బ్రాంచ్ నెట్వర్క్ క్యాపిటల్ ఫస్ట్కి అడ్వాంటేజ్ అవుతుంది. అంతేకాకుండా ఒక పెద్ద మరియు మంచి ప్రైవేట్ బ్యాంక్గా అవతరింపజేసే అవకాశం దొరుకుతుంది అనేది రాజీవ్ లాల్ ప్రపోజల్. వైద్యనాథన్కి ఇదో మంచి అవకాశంగా కనిపించింది. ఎందుకు అంటే ఇండియాలో బ్యాంకింగ్ లైసెన్స్ పొందాలంటే ఎంత కష్టమైన పనో ఆయనకు తెలుసు. అలాగే ఏదో ఒకరోజు ఆయన కూడా బ్యాంకింగ్ లైసెన్స్ పొందగలరు, దానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఇప్పుడు ఆయనకి IDFC రూపంలో ఒక అవకాశం ఉంది. వైద్యనాథన్ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు. ఇద్దరు 4-5 టైమ్స్ మీట్ అయ్యి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. మెర్జర్ని అనౌన్స్ చేశారు. కంబైన్ ఎంటిటీకి IDFC ఫస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. IDFC బ్యాంక్ నుండి IDFCను, క్యాపిటల్ ఫస్ట్ నుండి ఫస్ట్ అనే పదాలు తీసుకున్నారు.
ఈ బ్యాంకుకి రాజీవ్ లాల్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వైద్యనాథన్ ఎండీ అండ్ సీఈఓగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వైద్యనాథన్ మీద ఆ కంపెనీ డైరెక్టర్స్కి షేర్ హోల్డర్స్కి ఎంత నమ్మకమో ఒక సంఘటన తెలుపుతుంది. అదేంటంటే క్యాపిటల్ ఫస్ట్ని ఐడిఎఫ్సీలో మెర్జ్ చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకా షేర్ హోల్డర్స్ మద్దతు కావాలి. వైద్యనాథన్ మెర్జర్ గురించి మీటింగ్లో డిస్కస్ చేసినప్పుడు 99.9% ఓటింగ్తో ఆ డీల్కి ఓకే చెప్పారు వాళ్ళు. ఇది దేశ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక వండర్. వండర్ ఎందుకంటే ఆ సమయానికి కంపెనీలో వైద్యనాథన్కి ఉన్న వాటా 9% మాత్రమే. వైద్యనాథన్ ఎప్పుడూ స్వలాభం చూసుకోలేదు. ఆయన నిర్ణయాలు ఎప్పుడూ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఆధారంగానే ఉంటాయి. ఐడిఎఫ్సీతో డీల్ ఓకే అయిన తర్వాత దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన షేర్స్ను రుక్మిణి ఫౌండేషన్కు డొనేట్ చేశారు వైద్యనాథన్. ఇంకా 2018లో 20 కోట్ల విలువైన షేర్స్ను ఇంట్లో పనిచేసే 3 వర్కర్స్కి, 2 డ్రైవర్స్కి, తన బ్రదర్స్కి మరియు ప్రజెంట్ తనతో పనిచేస్తున్న కొంతమంది కొలీగ్స్కి, ఎక్స్ కొలీగ్స్కి దివాళీ బోనస్ కింద గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అలా షేర్స్ని గిఫ్ట్గా పొందిన వారిలో కొంతమంది లక్షాధికారులు, మరికొంతమంది కోటీశ్వర్లు అయ్యారు. ఒక సమయంలో కంపెనీకి ఫండ్స్ కావాల్సి వస్తే అప్పుడు తన ఇల్లు, కంపెనీలో తనకు ఉన్న మొత్తం షేర్స్ను కూడా ప్లెడ్జ్ చేశారు వైద్యనాథన్. ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ మెర్జ్ అయిన తర్వాత వైద్యనాథన్ గారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్స్ అండ్ ఈసాప్స్ని లోన్లో తీసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారుగా 95 కోట్లు. కరోనా వైరస్ వలన స్టాక్ మార్కెట్ బాగా కరెక్ట్ అయింది. ఈ సమయంలో తన ఈసాప్స్ని ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉంది. అందువలన ఆయన తన ఈసాప్స్ని స్క్వేర్ ఆఫ్ చేశారు. ఇది మనకు మామూలు విషయంగా అనిపించవచ్చు, కానీ ఆయన ఒక బ్యాంకుకి ఎండీ అండ్ సీఈఓ, ఆయన తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు. కానీ ఆయన లోన్ క్లోజ్ చేయడం కోసం తన స్టాక్స్ని తానే అమ్మేసి ఇప్పుడు తనకు హోమ్ లోన్ తప్ప వేరే లోన్ ఏదీ లేదని నిరాడంబరంగా చెప్పారు వైద్యనాథన్. ఈయన మారథాన్ రన్నర్ కూడా. చారిటీస్కి ఫండ్స్ రేజ్ చేయడం కోసం మారథాన్లో పార్టిసిపేట్ చేస్తారు వైద్యనాథన్. ఇప్పుడు వైద్యనాథన్ వయసు 52 సంవత్సరాలు. ఇండియాలోని అన్ని బ్యాంక్స్ ఎండీస్ మరియు సీఈఓస్ కన్నా కూడా ఈయనే చిన్నవారు. లేటెస్ట్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇంకా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి వైద్యనాథన్ గారు 18 సంవత్సరాల పైనే సేవలు అందించవచ్చు.